హాయ్ సార్. హాయ్ రఘు. నీ స్క్రిప్ట్ చదువుతున్నానయ్యా. నేను చూసిన వన్ ఆఫ్ ది ఫైనస్ట్ రైటర్స్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్ను లాంచ్ చేయడం నాకు మన బ్యానర్కి చాలా ప్రెస్టీజియస్ విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం సార్ మరి? ఆ పని మీదే రమ్మన్నా. నువ్వు కోపన్న అంటే నీకు విషయం చెప్పాలయ్యా. సార్ నాకు అర్థమైంది సార్, మీరు పిలిచింది మన మూవీ విషయం గురించి కాదన్నమాట. నువ్వు ఫస్ట్ వినరా అయ్యా. చెప్పండి సార్, వింటూనే ఉన్నా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను మూవీస్లో యాక్ట్ చేయాలని చాలా కోరిక, కానీ స్టోరీస్ లేవు. సో మనం ఒక స్టోరీ ఇచ్చామనుకో, మన మూవీకి అతను ఫైనాన్స్ చేస్తాడు. సింపుల్ సార్. ఈ స్క్రిప్ట్ ఇచ్చే ప్రసక్తే లేదు సార్. నువ్వు ఇచ్చినా ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ అతను చేయడలే. మరేంటి సార్, ఇప్పుడు వాటి కోసం సపరేట్గా కమర్షియల్ సినిమా రాసిపెట్టాలా? వాడు తేడాలే. ఇంకే జానర్తో సార్ వాడు లాంచ్ అయ్యేది. నీకన్నా అర్థమవుతుందా అసలు నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నావో? నన్ను కలిసినప్పుడు ఎలా ఉండే? నేను ఏదైనా సాధిస్తా నా కళ కోసం అన్నావు, ఇప్పుడు నీ కళ సహకారం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తే పారిపోతున్నావు. ఓ అన్నా ఆగా, నన్ను వస్తున్నా అన్నా. అన్నా అన్నా ఒకసారి ఇట్రా అన్నా. అన్నా మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేయాలని కాదన్నా, నాకు హారర్ అంటే నా వల్ల కాదన్నా. రఘు ఇది రియాలిటీ, మూవీలాగా అన్ని వర్కౌట్ అయిపో. జీవితంలో సాధించాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎన్నో ఎదుర్కోవాలి. డైరెక్టర్ అవ్వాలన్న కళ ఉంటే సరిపోదు, తపన కూడా ఉండాలి. దానికి ఎంతో ట్రై చేయాలి నువ్వు. ఆ ధైర్యం నీకు ఉందో లేదో చూసుకో, ఇక నీ ఇష్టం. హలో. హలో, ఎవరండి? నా పేరు తేజ అండి. ఇక్కడ జిఎస్ అపార్ట్మెంట్స్ ఎదురుగా మీ బ్యాగ్ పడిపోయింది, దాంట్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది, చూసి నేను కాల్ చేస్తున్నాను. సార్ ఆ బ్యాగ్ నాదే, నేను ఉండేది కూడా సేమ్ అపార్ట్మెంటే. ఏ ఫ్లాట్ నెంబర్ అండి మీది? సార్ మా ఫ్లాట్ నెంబర్ 104 అండి. అర్జెంటుగా ఊరు వెళ్తే మర్చిపోయినట్టు ఉన్నాను, నేను ఒక 2 డేస్లో వచ్చి తీసుకెళ్తానండి. అవునండి, మీరు ఇంతకు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చి జస్ట్ 1 వీక్ అవుతుందండి. 501 అండి. 501 అవునండి. హలో 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 సార్, ఉన్నారా? హలో అరే, ఈరోజు హర్షితో డిన్నర్ ఉంది కదా. హమ్మయ్యా వచ్చినావారా? అరే ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? చూసుకోలేరా, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన కదా. సరే అది జరుగు. ఇంతకేమన్నాడు షూటింగ్ గురించి? ఇంకా పెద్ద పంచాయతీ అయింది. పెళ్ళి తర్వాతనే పెట్టుకో. పెళ్ళికే నీ పిల్లలు పుట్టేంత వరకు టైం ఉంది షూట్ చేయడానికి. ఏమైందిరా?
సరే ఏదో బయటికి పోతున్నట్టున్నావు పోయిరా రేపు అదేరా హర్షిన్ గాలోనికి పోతున్నా మళ్ళీ నైట్ వస్తా సరే పో నాకు కూడా కావాలండి అరే ఏసీ మాత్రం ఆన్ చేయకరా ప్లీజ్ అరే ఎట్లారా ఏసీ లేకుంటే అరే పోరా అయ్యా నువ్వు సరే లాక్ వేసుకుని పోతున్నా మళ్ళీ నైట్కి వస్తా ఏసీ ఆఫ్ చేయరా ఇంకా పెంచుతున్నావు ఏంట్రా ఏసీ ఆఫ్ చేయరా మళ్ళా ఆన్ చేసినావు హారాను ఎంత చెప్పినా సరే మళ్ళా ఆన్ చేసావు సావు సావు తేజా రే తేజా 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 అరే తేజా 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 అదేం చూస్తున్నారు రే రఘు ఏమైందిరా రే రఘు రే రఘు ఏమైందిరా రేయ్ రే రఘు రేరా రేయ్ ఏమైందిరా రేయ్ రఘు రేయ్ రే రఘు అమ్మయ్యా లేచినావారా ఇంతకే ఏం జరిగిందిరా రాత్రి ఏమోరా నాకు కూడా ఏం అర్థం కాలే నేను డోర్ తీసినా నన్ను చూసి షాక్ అయి పడిపోయాను అంటే రాత్రి అంతా ఇలానే పడుకున్నానా అవునరా ఆ స్టేజ్లో ఏం చేయాలో నాకు అర్థం కాలే నేను సాగర్ గారి రూమ్కి వెళ్ళి పడుకున్నా అరే నేను అన్కాన్షియస్గా స్టేజ్లో నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావారా అంతా ఓవర్ చేయకున్నా ఆయన ఊపిరి చెక్ చేసినా అంతా మంచిగానే పీల్చుకుంటున్నావు ఏదో తాగి పడిపోయినావు అనుకున్నా అరే ఆ ప్రొడ్యూసర్ గారిని కలిసి వచ్చినప్పటి నుంచి అన్నీ ఇవే అవుతున్నాయిరా ఆ నిమ్మకాయ దొరికినా అప్పటి నుంచి ఇలానే జరుగుతుంది అరే ఇదంతా నీ ఇమాజినేషన్ రా ఊరికే ఆ స్టోరీల గురించి ఎక్కువ ఆలోచించకు అర్థమవుతుందా అది కాదురా నిన్న ఆ స్టోరీ రాస్తున్నంతసేపు నాకు అది ఎవరో నరేట్ చేస్తున్నట్టుంది డైరెక్టర్ బాబు నీకు నీ స్టోరీలకో దన్నం నన్ను వదిలే ఆ గిటార్ ఎవరిది ఇదా హర్షి ఇచ్చిందిరా ముట్టుకోకి చెప్తున్నా ఇప్పుడే అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మా కొలీగ్స్ వస్తున్నాయి ఈరోజు
నీ ఫ్రెండ్స్ వస్తున్నాడు, నాకు ఏమైనా ముందే చెప్పినావా? గంట ముందు వేసుకున్న ప్లాన్ నీకు ఎట్లా చెప్తారా? Hi Teja, how are you? Hi sir, I'm fine. Hey Sagar. Hey, what are you, Baba? Hey Raghu. Hey, hi bro. Hey, hi. Hi Sagar, how's your wife? 5 minutes bro, put ready avutundi. I love TV chustunnan. Yeah, yeah, no problem. బ్రో బ్రో, అది నేనే వన్ చేసా, ఏం భయపడకండి, నేను వస్తా. ఓకే కూల్. ఏ ఏం బే, నీకు ముందే చెప్పినా, అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏంద్రా స్టార్ట్ అయ్యేది, నువ్వేగా ఆన్ చేసినావు. నా ఫోన్ ఇక్కడ ఉంటే నేను ఎలా పెడతారా? ఏ ఊకోరా, మజాకులాడక్. రే నేను ముందే చెప్తున్నా, మనం జాగ్రత్త ఉండాలిరా. సరే తీ చూద్దాం. అరే మెల్లగా అన్ని ఇలానే అన్యూజువల్గా స్టార్ట్ అవుతాయిరా. ఏ ఊకోరా బాయ్. అరే తర్వాత అది వాళ్ళు స్పిరిట్ గేమ్ ఆడేంత వరకు వెళ్తుందిరా. ఏ స్పిరిట్ గేమా? అవును బ్రో, మీరు నమ్ముతారా ఇవన్నీ? తెలీదు బట్ నాకు ఈ ప్లేస్ చూస్తే ఏదో తేడాగా ఉంది, అడి చూద్దాము. చలో బ్రో, లెట్స్ ట్రై, నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. షూర్, కమ్. ఏ ఏం బే. అరే నేను చెప్తే నమ్మావు? ఏంది ఇది? నేను నిన్న రాసిన స్టోరీ. నా లవడా, ఏదో పేపర్ ఉంది. అరే పేపర్ పాటిస్తే పడేసినావు కానీ నిన్న నేను స్క్రిప్ట్ రాస్తున్నంతసేపు అది నేను రాసినట్లేదురా, నాతో ఎవరో చెప్పి రాపిస్తున్నట్టుంది. ఇప్పుడు మనం గేమ్ ఆడతాము, ఆ గేమ్ ఆడడం వరకే రాసా, ఆ తర్వాత ఏం జరుగుతుందని నాకు కూడా తెలియదు నిజంగా. అరే నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చినా బాబు, వదిలే, లేకపోతే నాకు ఆఫీస్లో రేపు నా ఇజ్జత్ పోతుంది మొత్తం. ఆడ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పరా? రే ఊకోరా, అదొక గేమ్, ఎందుకు లైట్ తీసుకో, ఇవన్నీ నమ్ముతావు అసలు నువ్వు? రే తేజ, తేజ వినరా. ఏ రారా. సాగర్. ఏ సాగర్, మనం స్పిరిట్ గేమ్ ఆడబోతున్నాం, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓకే బాస్. బేసిక్గా ఈ గేమ్ పేరు చార్లీ చార్లీ. ఇందులో మనం ఫస్ట్ స్పిరిట్ని పిలవాలి. సో అలా స్పిరిట్ అసలు ఉందా లేదా అనేది ఎస్ ఆర్ నోతో తెలుస్తుంది. ఓన్లీ టూ థింగ్స్, ఎస్ ఆర్ నో. సో మనం అడిగే క్వశ్చన్స్ అన్ని జస్ట్ ఎస్ ఆర్ నోతో మాత్రమే ఆన్సర్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, నెవర్ ప్లే ద గేమ్ అలోన్. సెకండ్, డోంట్ ఎగ్జిట్ ద గేమ్ ఇన్ బిట్వీన్. And third, and the most important rule of this game, don't leave the game without saying goodbye to the ghost. Oh spirit, are you there? Oh spirit, are you there? Oh spirit, are you there? Oh spirit, if you're there, please respond. Oh spirit, are you there? Oh spirit, if you're there, please respond. Hey, come on man, I can't take this. Teja, take this over. I'm going on a smoke break. Ray,
అలా వెళ్ళిపోతాడు. ఓ స్పిరిట్, ఆర్ యు దేర్? ఓ స్పిరిట్, ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ రెస్పాండ్. ఏమైంది బ్రో? బ్రో రే చూస్తావేంట్రా, దా లేపు. సాగర్, ఐల్ గెట్ ద ప్యాకేజ్. అరే తేజ, నీ ఫోన్. హలో, చెప్పరా. అమ్మయ్యా డిశ్చార్జ్ అయిందా? సరేరా, మరి రేపు కలుస్తా. అబ్బాయి మచ్చా. పదా. చీర్స్ మచ్చా. చీర్స్. ఎలా ఉందంటారు మీ వాడికి? అరే వాడికారా బాబు, టెన్షన్ పెట్టిండు, మొత్తాన్ని డిశ్చార్జ్ అయిపోయింది. మరే ఇంద్రాడు పిచ్చోడాడు, వాడిని వాడు అర్థంలో చూసుకుని భయపడతాడు, మళ్ళీ వానికి స్పిరిట్ గేమ్ అవన్నీ కావాలండి. అరే అవసరమా? సారీ. సరే కానీ ఈరోజైతే నేను పక్కా ఏసీ వేసుకొని పడుకుంటారా, మొత్తం బాగా టైర్డ్ అయిపోయినా ప్లీజ్ అర్థం చేసుకో. అరే ఏసీ వేసుకుంటే నాకు నిద్ర రాదని తెలుసు కదరా. అరే ఈరోజు ఒక్కరోజు రా బాబు, టైర్డ్ అయిపోయినా జర అర్థం చేసుకో. అరే సరే రా బాబు, పడుకోబో, నేను ఆ సోఫాలో వండుకుంటా. అరే టీవీ చూస్తారా నేను? రే కానీ సౌండ్ తక్కువ పెట్టుకో. ఎందుకు రా, మ్యూట్లో పెట్టుకుని సినిమా మొత్తం చూస్తా. ఒక్కరోజు మచ్చా అర్థం చేసుకో, మొత్తం మస్తు టెన్షన్లో ఉన్నా తెలుసా. సరే నేనైతే పోతున్నా, నువ్వేమేం చేసుకో. తాగుదామంటారు, ఒక్క పెక్కే అనుకుంటారు. రే రఘు, రఘు రే రఘు, రే రఘు. ఏ అడ్జూడ్రా, ఏం ఉండాలి? అరే ఏంట్రా మనకిది? నన్ను అడుగుతావేంట్రా, నిన్నటిదాకా నాకు టీజర్ మాత్రమే చూపించింది, ఈరోజు ఇద్దరికి కలిపి సినిమా చూపించడానికి రెడీ అయింది. గిటార్ ఇంకా చాలు, ఆడుకుందామా? ఆగరా.
రఘు, రే రఘు, ఏంట్రా ఎక్కడికి అనుభవం ఎడతాం రా? మరి ఏం చేద్దాంరా ఇప్పుడు? మనం సంపాదించిందంతా ఆ ఫ్లాట్ మీద పెట్టాం, అంత ఈజీగా గివ్ అప్ ఇస్తామా? అయితే ఏంటి ఇప్పుడు, ఎక్కడ ఉన్నదాన్ని పట్టుకొచ్చింది ఎవడరా మరి? అరే కొట్లాడదాం పోట్లాడదాం ఏదో చేద్దాం, ఆ ఫ్లాట్ మాత్రం మనం తెచ్చుకుందాం రా. ఏంది దయ్యం కాలం మీద పడతావా ఇప్పుడు పోయి? ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ దగ్గర ఏం దొక్కిచ్చినావో ఏమో. అంటే ఏంది ఇప్పుడు మొత్తం నావాలేనా? అవునరా నువ్వే. పోరా. సరేపా హెట్ అయితే అటు పోదాంపా, నీ వాళ్ళే రా దయ్యాలతో సంసారం చేయాల్సి వస్తుంది. సంసారం ఏంది, సరసాలు కూడా ఆడిపిస్తుందా? అరే ఏం చేద్దాంరా ఇప్పుడు? అరే మనం ఏం చేయాలన్నా ముందు దాంతో కమ్యూనికేట్ చేయాలరా. అరే ఎట్లా కమ్యూనికేట్ చేస్తాంరా? యాక్చువల్గా నీకు గుర్తుందా, దాంతో మనం 3 సార్లు కమ్యూనికేట్ చేసాం. 1, ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ రాసినప్పుడు. 2, నిన్ను నువ్వు ఆ గేమ్ ఆడినప్పుడు. 3, నిన్ను నువ్వు పడుకున్న తర్వాత ఆ టీవీ సౌండ్ పెట్టుకున్నప్పుడు. అరే అవురా కరెక్టే రే. అండ్ ఇంకోటి గుర్తుందా, నిన్న అది మనం కలిసినప్పుడు మనని కమాన్ లెట్స్ ప్లే అని అన్నది. అరే అవునరా లెట్స్ ప్లే అని అన్నది అది. పదా ఇంకా గేమ్ ఆడదాం. గేమ్ ఆడాల్సిందేరా, రిస్కే కానీ తప్పదు. ఓ స్పిరిట్ ఆర్ యు దేర్, ఓ స్పిరిట్ ఆర్ యు దేర్. అరే గేమ్ ఫినిష్ చేద్దాం రా కూర్చో. నువ్వు ఈ ఇంట్లో మా ఇద్దరి కంటే ముందు నుంచే ఉంటున్నావా? పోనీ, నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చింది నేనా? పోనీ, వీడా నేను తీసుకొచ్చింది? రే నువ్వు తీసుకొచ్చిందో నన్ను అన్నావు కదరా. రే నాకేం తెలియదురా, నేను ఎప్పుడు తీసుకొని వచ్చినా? రే మరి ఆ దయ్యం కూడా చెప్తుంది కదరా. రే ఆ దయ్యం చెప్పిన మాటలు ఏంటారా? రే ఇది కూడా ఎస్ఆర్ చూపిస్తుంది కదరా. రే నాకేం తెలియదురా, ఏందిరా ఇది? వచ్చారా ఆగరా. చెప్పండి సార్. అండి నా పేరు శరత్, మేము ఫ్లాట్ నెంబర్ 104లో ఉంటున్నాం. నైస్ మీటింగ్ యూ సార్, థ్యాంక్ యూ. ఓ రేపొద్దు కలుద్దాం సార్. చెప్పండి సార్ ఏం కావాలి? నా బ్యాగ్ మీ దగ్గర ఉండిపోయిందండి. మీ బ్యాగ్ మా ఇంట్లో ఎందుకు ఉంటుందండి? లేదు, నాకు మొన్న ఫోన్ చేశారండి మీరే. కాల్ చేశారా? ఒక నిమిషం సార్. రే వీళ్ళది ఏదో బ్యాగ్ అంట. తనెక్కడ్రా? Don't leave the game without saying goodbye to the ghost.